హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధం రెడ్డి ఛానల్. అమ్మాయ్యా, ఎలాగైతేనే మొత్తానికి విశాఖపట్నం వచ్చినాం అబ్బా. ఇప్పుడే కార్ దిగుతున్నాం చూడండి. హాయ్, ఇప్పుడు జర్నీ అయిపోయింది, ఇప్పుడే దిగినాం అక్కడ. ఇది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ దగ్గరికి ఇప్పుడే వచ్చేసినాము. ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గరికి పోవాలి అంటే ఇక్కడే, అంటే ఎక్కడ దిగుదాం సముద్రంలోకి అని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే సాయంత్రం కరెక్ట్గా 4:30 ఆ సమయంలో ఇక్కడికి వచ్చాం, చేరుకున్నాము. పిల్లలు ఆడుతున్న వస్తువులు కనిపిస్తే పరిగెత్తుకుంటుపోయి కూర్చొని ఆడుతున్నారు చూడండి. మామూలు పిల్లలు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము వీడియో తీస్తూ ఈ సముద్రంలో, సముద్రం ఫస్ట్ టైం అది విశాఖపట్నం రావడం. ఎలా ఉంది ఇక్కడ బీచ్, ఇది బాగుంటుందా లేదంటే ముందుకు వెళ్దాం ఇంకా అని ఆలోచిస్తూ ఉన్నాం మేము. ఈరోజు రేపు మొత్తం అన్ని బీచ్లన్నీ అయిపోతాయా, అయిపోతుంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఒక వన్ డే ఇక్కడ స్టే చేయాలి అంటే స్కూళ్ళు కాలేజీలు అన్నీ ఓపెన్ అవుతాయి అది మళ్ళీ మండేకు. అందుకని ఆలోచన చేస్తూ ఉన్నాం, చూద్దాం ఎలా అవుతుందో. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయడానికి బాగుందో బయట, ఎంత బాగుంది కదా. వా సూపర్. లోపల స్టీమర్ పోతూ ఉంది, చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, కపుల్స్, తర్వాత లవర్స్ అండ్ చిల్డ్రన్స్, ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఎంత బాగున్నారు చూడండి, ఎంత బాగుందో ఇక్కడ ప్లేస్. పైనుంచి మంచు పడుతున్నట్టు బాగా అనిపిస్తూ ఉంది, చాలా బాగుంది కదా వాతావరణం. మీరైతే ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను సముద్రంలోకి, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. లోపలికి వెళ్దాం రండి, వెళ్ళి ఆ వాటర్లో ఒకసారి దిగుదాం. ఇక్కడైతే లోపలికి పోనివ్వరంట, కానీ అక్కడ కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళిపోదాం, లోపలికి అయితే పోనివ్వరు. చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాము పోవడానికి. మనకి ఈత వస్తుందా అంటే సముద్రం ఈత అయితే రాదు, మామూలు ఈత అయితే వస్తుంది. ఏ ఈత అయినా వస్తుంది, బాయిలో ఈత అయినా వస్తుంది, ఇబ్బంది లేదు. వామ్మో సముద్రంలో అంటావా, అస్సలు కానీ కాదు. మంచి మంచి గజ ఈతాల చేతనే కాదు సముద్రాన్ని ఈదడం, మన చేతనవుతుందా. కానీ ఎవరో వెంటటి పెద్దలు అంటూ ఉంటారు ఎప్పుడు, సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని. నాయన సముద్రాన్ని అస్సలు ఈదలేం, ఆ ఈదొచ్చిన పెద్దోడు ఎవరో మరి ఆ మాట అన్నాడు, నాకైతే తెలీదు. అలలు ఎంత బాగా వస్తూ ఉన్నాయి చూడండి కదా, సాయంత్రం సమయంలో కదా అలలు వస్తూ ఉన్నాయి. బాగుంది కదా వాతావరణం. ఓకే, మ్యూజిక్ ఆన్ చేస్తాను, చూస్తూ ఉండండి. అవండి, మర్చిపోయా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఈ నీళ్ళల్లో ముంచుతే మిమ్మల్ని జాగ్రత్త, మీ ఇష్టం. ఓకేనా, లైక్ కూడా చేయాలి, మళ్ళీ కామెంట్ పెట్టండి కింద ఏమనుకుంటున్నారో. సర్లే భయదోటి అనుకోండి అబ్బా, మీరు ఏదో ఒకటి అనుకుంటారు కదా, అది ఏదన్నా కానీ అనుకోండి, అనుకున్నదే పెట్టండి. మేము గ్రూప్ ఫోటోలు దిగుతూ ఉన్నాం, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి.